నియోజకవర్గంలో 24 ఏళ్ల క్రితం నిర్మించిన షాదీ మంచిల్ మరమ్మతులకు గురై ముస్లింలకు ఉపయోగపడని విధంగా తయారైందని కోవూరు జనసేన కేటేకర్స్ గుడి శ్రీహరిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక షాదీ మంచిల్ ప్రాంగణంలో ఆదివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జన సైనికులతో కలిసి షాదీ మంచిల్ ను సందర్శించారు. అనంతరం వారు మాట్లాడారు. 1999 సంవత్సరంలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రసన్నకుమారెడ్డి ఈ షాదీ మంచిల్ ను ప్రారంభించారని చెప్పారు. నిర్మించిన 10 ఏళ్లకే మరమ్మతులకు గురైందని ఇప్పటి వరకు దీనిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ముస్లింలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే షాదీ మంచిల్ని పట్టించుకోకపోవడంతో పాటు వారికున్న సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. ప్రస్తుతం ఈ షాదీ మంచిల్ని గృహ నిర్మాణ శాఖకు గోదాముగా వాడుకోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ముస్లింలకు ఉపయోగపడేలా షాదీ మంచిల్ను తీర్చిదిద్దాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు శ్రీనివాసరెడ్డి, కోవూరు నియోజకవర్గ కేర్టేకర్ని. మా జనసేన పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ ఉన్న షాదీ మందిరికి రావడం జరిగింది. ప్రసన్న ఇప్పుడు ఎమ్మెల్యే గారైన ప్రసన్నకుమార్ రెడ్డి గారు 1999లో దీన్ని శంకుస్థాపన చేసి నిర్మించడం జరిగింది. ఎంత నాసిరకంగా నిర్మించారంటే కరెక్ట్గా 10 ఏళ్లకే 10 సంవత్సరాలకల్లా ఇది శిథిలావస్థకు వచ్చే అంత అద్భుతంగా నిర్మించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దీన్ని పట్టించుకోకుండా ఇది చేసే వదిలేసి ప్రైవేట్ వ్యక్తులకి హౌసింగ్ బోర్డు వాళ్ళకి గోడౌన్ల కింద వాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? పేద ప్రజల కోసం ఒక షాదీ మందిర్ నిర్మించారు, అద్భుతంగా ఉంది, దాన్ని పట్టించుకునే నాదురే లేరా? అంటే ఎంత అద్భుతం అంటే 10 ఏళ్ల కల్లా శిథిలావస్థకు వచ్చే అంత అద్భుతంగా నిర్మించారు. సో ఈ ఘనత మన ప్రసన్నకుమార్ రెడ్డి గారికే చెందాలి. వరకు ఉపయోగపడి ఇప్పటి పరిస్థితుల్లో ఒక పెళ్లి చేయాలంటే ఒక కళ్యాణ మండపం తీసుకుంటే సుమారు 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు అయ్యి పెనుభారం పడిపోతూ ఉంది ముస్లిం సోదరుల మీద. ఇవేమి పట్టనట్టు ఎలక్షన్ ముందు రకరకాల హామీలు ఇచ్చి ఇటువంటివన్నీ మూతపడే దశకు తీసుకొచ్చినా కూడా ఇప్పటికి కూడా కళ్ళు తెచ్చిన పాపన పోలేదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ముస్లిం సోదరులకి, కొత్తగా పెళ్ళైన జంటలకి, పేద జంటలకి దుల్హన్ పథకం అనేది ఉండేది. ఆ దుల్హన్ పథకాన్ని ఇప్పుడు రకరకాల రిస్ట్రిక్షన్స్ పెట్టేసి కండిషన్ల మీద కండిషన్లు పెట్టారు. 10th క్లాస్ పాస్ అవ్వాలంట, పెళ్ళైన 30 రోజుల లోపలే అప్లై చేసుకోవాలంట, లేకపోతే తర్వాత ఇంకా వాళ్ళు అర్హులు కాదు. అదొకటి. రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వాలు, దాన్ని పక్కన పెట్టేశాడు. తర్వాత వచ్చి మదర్సా పాఠశాలను మూతబడే దశకి తీసుకొచ్చేసాడు. తర్వాత ఇతను అధికారంలోకి రాగానే రాష్ట్ర 2వ భాషగా ఉర్దూని ప్రకటిస్తానన్నాడు, దాన్ని పక్కన పెట్టేశాడు. ఇలా ఎదుక్కుంటూ పోతే సమస్య మీద సమస్య, ముస్లిం సోదరుల్ని వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళ ఓట్లు కొల్లగొట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి ఒక్క సమస్య కూడా తీర్చకుండా రకరకాల హామీలు చేస్తామని చెప్పేసి మరుగున పెట్టేస్తే వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక, గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్, జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.